కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ప్రకటించి పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేయాలని బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్న రూరల్ నియోజకవర్గంలో గతంలో నియోజకవర్గం అభివృద్ధి చేసిన పెళ్లి అనంతలక్ష్మికి కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి నివాసంలో టీడీపీ బీసీ సంఘాలు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు దేవు వెంకన్న, పాలిక ఉషారాణి, నరసింగరావు పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వేళ దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం తక్షణం పార్టీ అభ్యర్థులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంపన బుజ్జి, తాతపూడి రామకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పక్షంలో ఇక్కడ ఉన్న బీసీ గాని, సామాజిక వర్గాలు గాని, బడుగు బదిరి వర్గాలు గాని అందరం ఎంజాయ్ అయ్యే పరిస్థితుల్లో అందరం కనబడుతున్నాం. ఇప్పుడు వరకు మా బీసీ నాయకుడైనా, మా శెట్టిపల్లి నాయకుడైనా, మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు అనే భావించిన ఈ తరుణంలో మాకు వెనకబడిపోయి ఉన్న మా ప్రాంతంలో ఉన్న అభివృద్ధి చేసిన ఒక ప్రదాతనే మేము మిస్ అవుతామనే వేదనతో ఇప్పుడున్న కార్యకర్తలందరం వేదన గురవుతున్నాం. ఈ 5 సంవత్సరాల్లోనున్న ప్రతిపక్షంలోని పార్టీకి అన్నదండలుగా ఉండి కార్యకర్తలపై భౌతికంగా కానీ మానసికంగా కానీ జరిగిన దాడుల్ని అన్నీ అనుగమిస్తూ భరిస్తున్న ఈ తరుణంలో మీ ఎవరైతే నమ్ముకున్నామో మా నాయకుడు ఈరోజు ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో మేమందరం ఏ దారిలో వెళ్ళాలి, ఏ పరిస్థితిలో మేము ఉంటాము అనేది మీ అందరూ ఆలోచించుకుంటే మాకే భయాంతరంగా ఉంది. ఇది ప్రధానంగా మా రాష్ట్ర నాయకులు కానీ స్టేట్ నాయకులు కానీ అందరూ గుర్తు పెట్టుకొని ఇక్కడ సర్వేలు చేయించడంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మొదటి అగ్రతాంబాలు ఇస్తారు. అనేక సర్వేల్లో కానీ, అనేక ప్రైవేట్ సర్వేల్లో కానీ మా అనంతలక్ష్మి గారే నెగ్గుతారని, ఓటింగ్ లో మా పార్టీ సింబల్ కానీ మా పార్టీ గుర్తుగా లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంపీ జనసేనకి ఇచ్చి, ఎమ్మెల్యే కూడా జనసేనకి ఇచ్చి పచ్చి అయితే ఇవాళ ఆ ఓటింగ్ లో మా పార్టీ పేరు కానీ మా సింబల్ కానీ లేదు. మేము ఏ రకంగా వెళ్ళి ఓటు వేయాలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అలా కాదు ఇలా ఓటు వేయాలని ఏ రకంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. అది ఎందుకంటే ఇవాళ ఓటు ఎంపీకి ఇస్తే రెండో పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చి పచ్చి అయితే వాళ్ళు జనసేన టీడీపీ కలిసి ఎమ్మెల్యేకి ఈ పార్టీకి అయింది, ఎంపీకి ఈ పార్టీకి అయింది చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది. అలా లేని పరిస్థితుల్లో మా వాళ్ళకి ఇబ్బందే, మాకు ఇబ్బందే. దాని ద్వారా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని నమ్ముకున్న మా కింద స్థాయి కేడర్ అంతా కూడా ఏదైనా సమస్య వస్తే ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దయించి మా విషయాలన్నీ మీ మీడియా ద్వారా మా నాయకులకు తెలియజేస్తున్నాం, మా బాధలు చెప్పుకుంటున్నాం. కాబట్టి తప్పదని ఈ విషయం ఆలోచించి ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంతలక్ష్మి అన్ని రకాల సర్వేల్లో కూడా మొట్టమొదటి స్థానంలో ఎగ్గి క్యాండిడేట్ గా ఉన్నారు. ఇవాళ అత్యధిక మెజారిటీతో ఎక్కుతుంది. అంటే దాన్ని బట్టి చెట్టుపల్లికి ఇవ్వాల్సిన ఒకటి ఉంది కాబట్టి తప్పనిసరి కానీ దీన్ని పిల్లి అనంతరికి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే సెక్రటరీ పిల్లి అనంతరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మా అధిష్టానం అర్థం చేసుకుంటే ఆలోచించబోవాలి తెలియపరుస్తుంది. మేమైతే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అలాగే మా అనంతరం సీట్ ఇస్తే ఎమ్మెల్యే గెలిపించుకోవడం ఆలోచనతో మేము చెప్పుకుంటూ తిరుగుతున్నాం. కానీ ఇవాళ పక్క పార్టీకి పొత్తులో భాగంగా మాకు సీట్ వస్తుంది, మీరందరూ కూడా మాకు చేయండి అని చెప్పి వాళ్ళు మాకు ఫోన్లు చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇది అధిష్టానం గ్రహించవలసిన విషయం ఈ విషయాన్ని దీన్ని అందుకనే మీకు మీడియా పరంగా కూడా తెలియపడడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే అండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని మనం ఎప్పుడు కూడా పెద్ద నోటితో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటామండి. అలాగే 56 బీసీ సాధికార సమితిని పెట్టింది ఇవాళ పార్టీ. 56 సాధికార సమితిలో కూడా నేను ఒక సాధికార సమితి కనుగొన్నానే, కానీ ఇవాళ సాధికార సమితి పేరు చెప్పుకున్నాను ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జైహో బీసీ అంటూ తిరుగుతున్నాను. కానీ ఇవాళ బీసీకి ఎక్కడ సీట్ కనపడపోయేసరికి ఒక ఓటు ఏమని అడగడానికి కూడా ఎక్కడ నాకు అర్హత లేకుండా పోతుందండి. నేను ఏదో పార్టీ అధిష్టానం ఇచ్చింది కదా అని చెప్పి బీసీలకి ఓటు వేయండి అని చెప్పడానికి కూడా నాకు ఎవరికి ఒక బీసీ క్యాండిడేట్ కనబడట్లేదు. మనకి ఒక ఎక్కువ బీసీలు ఉన్న కాకినాడ రూరల్ లో కూడా ఒక వ్యక్తికి మనం బీసీ సీట్ ఇవ్వకపోవడం వలన ఓటు వేయమని చెప్పడానికి కూడా నాకు అర్హత లేకుండా పోతుంది. కాబట్టి దీని అధిష్టానం గ్రహించి దీని మీద ముందుగానే చర్య తీసుకుని త్వరలో ఇన్ఛార్జిని మరియు సీట్ని కూడా పిల్లలు అంతరిక్షంలో ప్రకటిస్తారని కోరుకుంటూ మీ మీడియా ముఖంగా సెలవు తీసుకుంటున్నాను. ఏం లేదు సార్, మా కష్టాలు బాధలు ప్రెస్ ద్వారా అధిష్టానానికి తెలియాలని మేము విన్నవించుకుంటున్నాం. అలాగే రూరల్కి వచ్చేటప్పటికి చాలామంది నాయకులు బయలుదేరుతున్నారు, కానీ గతంలో పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేకపోయారు. కాబట్టి అధిష్టానానికి మేము ఒకటే వినిపించుకుంటున్నాం, ఎవరనేది మాకు అనౌన్స్ చేయండి. ఈ పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు నమ్ముకుని చాలామంది ఉన్నాము. ఖచ్చితంగా అనంతలక్ష్మి గారికి సీట్ ఇస్తే నెగ్గి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. కానీ ఇప్పటిదాకా అనౌన్స్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు వెనకాల మేము వెళ్ళాలి, ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకునే టైం కూడా మాకు లేదు. ఇంకా 20 డేసే ఉంది. దయచేసి అధిష్టానం
గట్టి పరిశీలన చేసి ఎవరైతే ఇక్కడ అధిష్టానానికి పేరు తెస్తారో వారిని గమనించి పరిశీలించి మాకు అనౌన్స్ చేసి మా లాంటి వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా తెలిస్తే తొందరగా వెళ్తుంది అనే ఉద్దేశంతో డిమాండ్ ఏమైనా సార్, వాళ్ళకైతేనే మేము చేయగలం సార్. పిల్ల అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి టీడీపీ టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే నెగ్గిచ్చే బాధ్యత అధిష్టానానికి చెబుతున్నాం.